फोटोग्राफर्स पकड़ जरा जगदीश जगदीश पेपर पेपर इतने जीवो जीवो पेपर सर ప్రాంతానికి వకులమాత ఆలయాన్ని ప్రతిష్టాత్మకంగా టిటిడి దాన్ని పరిగణించి శరవేగంగా దాన్ని నిర్మాణం పనులు కూడా పూర్తి చేయాలని అలాగే ఏదైతే ప్రాచీన కట్టడం ఉందో 400 సంవత్సరాల కైంటే పైన దానికి ప్రమాణాలు ఉన్నాయి అని ఏదైతే మనకు ఘోషిస్తున్నాయో శాసనాలు వాటి ఆధారంగా తీసుకుని ఆ ప్రాచీన కట్టడాలను ఏమాత్రము పాడు చేయకుండా ఆ ప్రాచీనతను నిలబెట్టుకుని మరింత మరమ్మతులతోటి ఆర్కియాలజీ పురావస్తు శాఖ అధికారులతోటి టిటిడి కూడా ఇంజనీర్లు సంప్రదించడం జరిగింది వారి సలహాలు సంప్రదింపులు సూచనలతో వారి సహకారంతో టిటిడి ఏంటంటే ఇప్పుడున్నటువంటి నిర్మాణాలని కాపాడుకుంటూ ఇంకొక 500 సంవత్సరాలు దాని యొక్క ప్రతిష్టను కాపాడుకునే దిశగా టిటిడి ప్రయత్నం చేస్తుంది అలాగే క్రింద వకులాశ్రమం అనేటువంటి ఏర్పాటు కూడా జరుగుతుంది అయితే ఒక 4 రోజుల క్రితం మాకు బయటకు వచ్చినటువంటి ఒక డాక్యుమెంట్ ఏంటంటే 1985 లో పద్మావతి విశ్వవిద్యాలయం కోసరం ప్రభుత్వము భూమి సేకరణ చేస్తున్నప్పుడు టిటిడి 130 ఎకరాల 48 సెంట్లు పద్మావతి అమ్మవారి యొక్క పద్మావతి విశ్వవిద్యాలయానికి కేటాయించింది దానికి ప్రత్యామ్నాయంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా జీవో ఇష్యూ చేస్తూ ఆ జీవో కూడా మనకు ఇక్కడ ఈ 181 జీవో నెంబర్ ప్రకారం రెవెన్యూ 15/3/1991 ఈటీటీడీకి వకులాపురంలో అంటే ఇప్పుడు మనం వకులాపురం అని పెట్టుకున్నాం పేరూరులో 150 ఎకరాలు అంటే అప్పుడు ఉన్నటువంటి టిటిడీ ఈఓ పాలక మండలి 183 ఎకరాలు కావాలని విజ్ఞప్తి చేస్తే దాన్ని ప్రభుత్వము సంప్రదింపులు జరిపి 150 ఎకరాల 92 సెంట్లు ఎంత వారికి కేటాయించడం జరిగింది అది ఇప్పుడు ఎక్కడుందో ఎవరికి తెలియని పరిస్థితి అది వకులామాతకని కేటాయించారు 400 సంవత్సరాల క్రితం కందాడై రామానుజాచార్య అనేటువంటి వారి యొక్క పర్యవేక్షణలో క్రింద మడపల్లి తాయారని వకులామాతని పిలుస్తారు అప్పట్లో ఒక 500 సంవత్సరాల క్రితం అంటే 15వ శతాబ్దం దగ్గర దగ్గర అప్పుడు సాళువ నరసింహరాయల సమయంలో పైన కొండ మీద కూడా మనం విన్నవి ఏంటంటే అప్పుడున్నటువంటి వాతావరణం ప్రకారంగా ఉదయాన్నే అర్చకులు పైకి వచ్చి అర్చన చేసుకుని సాయంత్రం క్రిందకు వచ్చేవాళ్ళని ఎందుకంటే ఇక్కడ సరైనటువంటి వసతులు లేని కారణంగా ఇప్పుడంటే ఇది ఒక పెద్ద ఒక విశ్వంగా తయారైపోయింది ప్రపంచంగా తయారైంది జగత్తుగా అయితే అక్కడ నుండే ధాన్యాదులన్నీ కూడా ఇక్కడికి కావలసినటువంటి నైవేద్యాలకి స్వామికి కావలసినవన్నీ అక్కడి నుంచి వచ్చాయని అక్కడే పండించేవారనేటువంటిది కూడా కందాడై రామానుజాచార్యుల వారి యొక్క పర్యవేక్షణలో ఇవి జరిగాయని అప్పట్లో సాళువ నరసింహరాయలు చాలా పెద్ద స్థలాన్ని పంటకి వాటికి అన్నిటికీ కూడా కేటాయించారనేటువంటి తెలుస్తుంది కాలగర్భంలో మనకు బ్రిటిషర్లు వెళ్ళిపోయిన తర్వాత ఈ సర్వేలు చేయించి ఆ సర్వే నెంబర్లన్నీ తీసుకున్న తర్వాత కొంత జాగానే మిగిలింది అందులో ఇప్పుడు మనకు ఉన్నటువంటి పేరూరు బండ అని అంటారు దాన్ని పాతకాలంలో ఉన్నది ఆ అమ్మవారి యొక్క ఇది దాన్ని ఈరోజు వకులాపురంగా మనం దానికి నామకరణం చేయడం జరిగింది
అయితే ఇంకా ఎంత స్థలం దాని చుట్టుపక్కల ఉందో చాలా ఉన్నాయి. అలాగనే తిరుమల తిరుపతి దేవస్థానానికి తొండమాన్ స్వామి యొక్క దేవాలయం చూస్తే అక్కడ అసలు ఎన్నో కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి. వందల ఎకరాలు అసలు అది ఏమైపోతుందో తెలియట్లేదు, అది ఏమైందో తెలియట్లేదు. కాబట్టి వీటన్నిటి పట్ల దేవాలయాల భూములు ఒకప్పుడు కొన్ని లక్షల ఎకరాలు దేవాలయాలకు ఉన్నాయి, అవన్నీ ఏమయ్యాయో ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఆర్టీఏ మేము రిక్వెస్ట్ చేస్తాము. అలాగే మాకు దొరికే సమాచారాలను సేకరించి ఎప్పటికప్పుడు మీడియా ముందు, అన్ని మీడియాలని పిలిచి దాని ముందు పెడతాము. ఖచ్చితంగా ఈరోజు మీడియా కూడా మాకు పూర్తిగా సహకరించింది. వకుళామాత విషయంలో దేవస్థానాల యొక్క భూములు ఏవైతే దాతలు ఇచ్చారో ఆ భూముల యొక్క పూర్తి వివరాలన్నీ కూడా సేకరించవచ్చు. ఆ సేకరణలో దేవస్థానాలకు ఒకప్పుడు దాతలు అంటే 100 సంవత్సరాల క్రితం ఇన్ని వందల ఎకరాలు ఒక్కొక్క దేవస్థానానికి ఉండేది. ఇలాగ ప్రతి దేవస్థానానికి, శ్రీశైలానికి కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి. సింహాచలానికి అయితే కొండలు కొండలు రాసిచ్చారు అప్పట్లో, కానీ అవన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయి, ఇతరులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. అలాగనే దాని పట్ల ప్రభుత్వాలు పూర్తిగా దాని మీద దృష్టి సారించట్లేదు, అలాగనే చాలా వరకు అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టట్లేదు. కాబట్టి దేవస్థానాల్లో ఉండేటువంటి అధికారులకి, అలాగనే అక్కడ ఉన్న ధర్మకర్తల మండలికి ఎవరైతే సరే వచ్చారో వాళ్ళు ముందు చేయవలసినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటంటే దేవస్థానానికి 100 సంవత్సరాల క్రితం దాతలు ఇన్ని వందలు వేల ఎకరాల భూములు ఇచ్చారు. ముందు ఆ భూముల్ని మళ్ళీ అసలు ఉన్నాయా లేవా తర్వాత సంగతి, వాటి విషయాల్ని సేకరించడం, వాటిని సెకండ్ స్టెప్ ఎలా పరిరక్షించుకోవాలి, ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఎలా పరిరక్షించుకోవాలి ముందు విషయం. అలాగనే దానికి ఆభరణాలు, ఆస్తులు ఇవన్నీ కూడా పూర్వ వైభవం ఇది దేవాలయాలకు ఉండేది. అలాగనే దాతలు అప్పుడు 100 ఎకరాలు ఇచ్చారు, వజ్రాలు ఇచ్చారు, ఆస్తులు ఇచ్చారు అని అంటే కొంతమంది అయితే పూర్తిగా మా తదనంతరం మా ఆస్తి యావత్తు స్వామికి వెళ్ళిపోవాలని రాశారు. ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఏం వాళ్ళ మనవాళ్ళు అనుభవించరా? ఈరోజు ఆ స్థలాలు వాళ్ళకుంటే అపర కుబేరులు అయిపోయి ఉంటారు. కాబట్టి దేవస్థానం అనేటువంటిది, ప్రతి దేవస్థానం తిరుమల తిరుపతి అనే కాదు, ప్రతి దేవస్థానము ప్రభుత్వ అధీనంలో ఉండేటువంటి దేవస్థానాలన్నీ కూడా ఈరోజు అక్కడున్న అధికారులు కానీ ధర్మకర్తల మండలి కానీ ఫస్ట్ వాళ్ళు తక్షణ కర్తవ్యం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, కానీ వేల ఎకరాలు స్వామికి కట్టబెట్టిన వాటి మీద ఎందుకు ఈ నిర్లిప్తత, ఎందుకు ఈ రకమైనటువంటి దాన్ని ఒక ఉపేక్ష చేస్తున్నారో, దీన్ని కూడా గట్టిగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి దేవస్థానానికి దేవుడికున్నటువంటి ఆస్తుల్ని మాన్యాల్ని కాపాడడంలో కీలక పాత్ర మనందరం పోషించాలి. దానికి హిందువులే బాధ్యత తీసుకోవాలి. ఏదో ప్రభుత్వాలు చేస్తాయి, అధికారులు చేస్తారు, ధర్మకర్తలు మన వాళ్ళు హిందువులే, వాళ్ళు భక్తులే. కాబట్టి మనందరి బాధ్యతగా ఖచ్చితంగా నేను దాని విషయంలో పూర్తిగా సేకరిస్తాను. ఈ 150 ఎకరాల జీవో కూడా ఖచ్చితంగా ఈరోజు టీటీడీ చైర్మన్ గారికి, ఈఓ గారికి కూడా అందజేస్తాము. దాని యొక్క పూర్తి వివరణ కూడా కోరుతాం వారి దగ్గర నుండి. దాన్ని ఆ స్థలము అమ్మవారికి వస్తే ఈరోజు 150 ఎకరాలు అంటే వకుళామాతకి ఒక అద్భుతమైనటువంటి సృష్టి, ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఇటువంటివన్నీ కొన్ని ఆలోచనలు వీరితో కూడా సంప్రదింపులు జరిపి చేస్తాను.